10 ద బ్లూ బాటిల్. యాక్చువల్గా శాస్త్రవేత్తలు ఒక పురాతన కాలం నాటి ఒక సమాధిని తవ్వారు. వాళ్ళు దీన్ని కింగ్స్టన్ అపాన్ హల్ అనే ఒక సిటీలో తవ్వారు. దీన్ని అక్కడ లోకల్ ప్రజలు హల్ అని పిలుచుకుంటూ ఉంటారు. అయితే ఆ సమాధి ముందంతా కూడా నార్మల్గానే అనిపించింది. కాకపోతే ఆ సమాధి యొక్క కాళ్ళ దగ్గర ఒక బాటిల్ కనబడింది. ఆ బాటిలే ఆ సమాధిని చాలా ప్రత్యేకమైన సమాధిగా మార్చింది. వాళ్ళు ఓల్డ్ ట్రినిటీ సిమెట్రీ అనే ఒక ప్రాంతంలో అక్కడ ఉన్న సమాధులన్నింటినీ కూడా తవ్వుతున్న టైంలో ఒక స్కెలిటన్ దగ్గర ఈ బాటిల్ అయితే కనబడింది. ఈ బ్లూ కలర్ బాటిల్ని చూసినప్పుడు మొదట ఎవరికి ఏం అర్థం కాలేదు, అందులో ఉన్న లిక్విడ్ ఏంటనేది కూడా ఎవరికి అర్థం కాలేదు. కాకపోతే దాని మీద కొన్ని పదాలు అయితే రాసి ఉన్నాయి. సో దానిని బట్టి దాన్ని కావాలని ఆ సమాధిని తవ్విన వాళ్ళని ఏర్పాటు చేసి ఉండొచ్చని అయితే అర్థం చేసుకున్నారు. అయితే ఆ బాటిల్లో ఉన్న లిక్విడ్ కూడా నార్మల్ లిక్విడ్ లాగా అయితే లేదు, చాలా థిక్గా కనిపిస్తూ ఉంది. సో అది ఏంటనేది ఎవరికి కూడా అర్థం కాలే. కొంతమంది ఏమన్నారంటే ఆ బాటిల్లో ఉన్నది యూరిన్ కూడా అయి ఉండొచ్చు అని అయితే తెలియజేశారు. కానీ అది నిజం కాదు అని అయితే ప్రూవ్ అయింది. కానీ అదేంటనేది ఎవరికి కూడా అర్థం కాలే. చనిపోయిన మహిళ యొక్క వయసు 60 సంవత్సరాలు, అంటే 60 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది. అండ్ ఆమెకి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, వాటి కారణంగా చనిపోయింది. రికెట్స్ మరియు ఆస్టియోపోరోసిస్ కారణంగా ఆమె చనిపోయింది. బట్ దీని కారణంగా ఆ బాటిల్లో ఉన్న లిక్విడ్ ఏంటనేది మనకైతే ఏమీ తెలియలేదు. కొంతమంది ఏమన్నారంటే ఆమె వ్యాధికి ఆ బాటిల్లో ఉన్న లిక్విడ్ మెడిసిన్ కూడా అయి ఉండొచ్చు. ఆమె చనిపోయిన తర్వాత కూడా ఆ మెడిసిన్ని అక్కడ ఉంచడం వలన మేబీ ఆమె మళ్ళీ బ్రతికే అవకాశం ఉందన్న ఉద్దేశంతో అలా చేసి ఉండొచ్చు అని కూడా అంటున్నారు. అండ్ దాంట్లో పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం ఇటువంటివన్నీ చాలానే కనిపించాయి. సో 19వ శతాబ్దంలో ఉపయోగించిన టానిక్ వంటిది ఏదైనా అయి ఉండొచ్చు ఆ బాటిల్లో ఉన్నదని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఆ ప్రాంతం నుంచి సుమారుగా 1500 స్కెలిటన్స్ని బయటకు తీశారు. కానీ ఎక్కడా కూడా ఇటువంటి బాటిల్స్ అయితే కనబడలేదు, కేవలం ఈ ఒక్క సమాధిలో మాత్రమే బయటపడ్డాయి. సో అందువలన ఇది చాలా అంటే చాలా ప్రత్యేకమైంది. అండ్ దాని యొక్క మిస్టరీ ఇప్పటికీ కూడా వేడలేదు. 9, ఏ స్ట్రేంజ్ బరియల్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి. అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి. కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇంగ్లీష్ ఛానల్ దగ్గరలో ఉన్న చాపల్లే డామ్ హ్యూ అనే ఒక చిన్న ఐలాండ్లో ఒక వింతైన సమాధి అయితే ఉంది. శాస్త్రవేత్తలు పురాతన కాలం నాటి ఒక ఆర్కియలాజికల్ సైట్ని తవ్వారు. అండ్ వాళ్ళు ఆ తవ్వకాలు చేస్తున్న టైంలో వాళ్ళకు ఒక చనిపోయిన పార్పాయిస్ కనిపించింది. శాస్త్రవేత్తలు ఆ సమాధిని మొదట చూసినప్పుడు అది ఏదో ఒక వారియర్ యొక్క సమాధి అయి ఉండొచ్చు అనుకున్నారు. కానీ దాన్ని ఓపెన్ చేసి చూస్తే మాత్రం మధ్యయుగానికి చెందిన ఒక ఓషన్ మ్యామల్ మాత్రమే బయటపడింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ చెందిన ఆర్కియాలజిస్ట్ అయిన ఫిలిప్ డే జెర్సీ దీని గురించి మాట్లాడుతూ ఏమని తెలియజేశారంటే ఇది చాలా అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే దాన్ని మేము తవ్వుతున్న టైంలో మేము అందరం కూడా ఏమనుకున్నామంటే మేబీ మధ్యయుగానికి చెందిన ఎవరైనా మాంక్ యొక్క సమాధిని మేము తవ్వుతున్నామేమో అని అనుకున్నాం. కానీ వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే మాకు అక్కడ ఆ జంతువు కనబడింది. దాన్ని చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. మరొకటి ఏంటంటే దాని యొక్క సమాధి యొక్క తవ్వకం అండ్ దాని యొక్క సమాధి యొక్క పూర్తి చేసిన విధానం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తి స్థాయి క్రిస్టియన్ బరియల్లా కనిపించింది. మరి ఎవరు చేశారో, ఏం చేశారో, ఎందుకు చేశారో అనేది అయితే మాత్రం ఎవరికి కూడా అర్థం కావట్లే. దీన్ని ఒక పెట్టుగా కూడా ఒకప్పటి కాలంలో పెంచుకున్న సిచ్యువేషన్స్ అయితే లేవు. సో అటువంటి సిచ్యువేషన్లో దీన్ని ఇక్కడ ఎందుకు సమాధి చేశారనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఆ ఐలాండ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కనుక చెక్ చేసినట్టయితే ఆ ప్రాంతంలో మాంగ్స్ చాలా అంటే చాలా ఎక్కువగా తిరిగేవారు 14వ శతాబ్దం ఆ టైంలో. సో ఆర్కియాలజిస్టులకి మాంగ్స్కి సంబంధించిన టామ్స్ కూడా చాలా ప్రాంతాలలో దొరికాయి. సో ఇది కూడా అటువంటిదే అనుకున్నారు. కానీ ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే తెలిసింది పార్పాయిస్ అని. కానీ ఇంకొకటి ఏంటంటే అప్పటి కాలంలో ఈ పార్పాయిస్లని ఫుడ్ కోసం కూడా చంపిన సందర్భాలు అయితే లేవు. సో అందువలన అసలు ఇది ఎందుకు చనిపోయింది, ఎలా చనిపోయింది, ఈ ప్రాంతానికి ఎందుకు తీసుకుని వచ్చారు, ఇక్కడ ఎందుకు సమాధి చేశారనేది అయితే మాత్రం ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పటికీ దీని గురించి తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 8, ద గర్ల్ విత్ ద ఫింజ్ ఇన్ హర్ మౌత్.
సదరన్ పోలాండ్లోని కొంతమంది ఆర్కియాలజిస్టులు 1967లో ఒక వింతైన గుహని తవ్వుతున్న టైంలో వాళ్ళకి ఊహించని విధంగా ఒక చిన్న అమ్మాయి యొక్క బరియలు అయితే కనబడింది. ఆమె చనిపోయి సుమారుగా 300 సంవత్సరాలు అవుతోంది. అయితే సాధారణంగా ఇటువంటి సమాధులు కనబడటం చాలా మామూలు విషయం, కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఆమె చనిపోయే టైంకి చనిపోయిన వాళ్ళందరినీ కూడా గుహల్లోకి తీసుకొని వచ్చి సమాధి చేయడం అనేది ఆల్మోస్ట్ ఆగిపోయింది. బట్ అయినప్పటికీ కూడా ఆమెను తీసుకొని వచ్చి సమాధి చేశారు. బట్ దీనికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఆమె నోటి లోపల ఒక ఫించ్ యొక్క తల అయితే ఉంది. అంటే ఫించ్ అనేది ఒక పక్షి, ఆ పక్షి యొక్క తల ఉంది. సో బేసిక్గా యూరోప్లో చాలా స్కెలిటన్స్ బయటపడ్డాయి, బట్ ఇందులోని కూడా ఇలాగా ఒక పక్షి యొక్క తల అయితే కనబడలేదు, కేవలం ఈ పాప యొక్క తలలో మాత్రమే కనిపించింది. సో అందువలన శాస్త్రవేత్తలకి ఇది చాలా అంటే చాలా భయంకరంగా అనిపించింది. చనిపోయిన టైంకి ఆ పాప యొక్క వయసు 10 నుంచి 12 సంవత్సరాల వరకు ఉండొచ్చని అయితే శాస్త్రవేత్తలు తెలియజేశారు. అండ్ ఆమె యొక్క బోన్స్ని అనలైజ్ చేయడం ద్వారా ఆమె శరీరంలో అరెస్టెడ్ గ్రోత్ కనబడింది. అంటే వయసు పెరుగుతూ ఉంటుంది కానీ బోన్స్లో గ్రోత్ మాత్రం పెరగదు. సో ఆమెకి ఒక మెటాబోలిక్ డిసీజ్ వంటిది ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. కానీ ఆమె శరీరంలో ట్రామా కానీ లేదంటే స్టాబ్ బోన్స్ కానీ ఇటువంటివి ఏమీ కూడా కనబడలేదు. సో ఆమె చనిపోవడానికి కారణం ఏంటనేది ఎవరికి కూడా అర్థం కాలే. బహుశా పాయిజనింగ్ కారణంగానో లేదంటే స్ట్రాంగ్లింగ్ చేయడం వలన ఆమె చనిపోయి ఉండొచ్చని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ అది కూడా నిజమా కాదనేది ఎగ్జాక్ట్గా ఎవరికి కూడా పూర్తిగా తెలియట్లేదు. కానీ ఆమె నోటి లోపల పక్షి తల ఎందుకుందనేది ఎవరికీ అర్థం కావట్లే. బహుశా అప్పటి కాలంలో ఇటువంటి రిచువల్ ఏమైనా ఉండేదా అనే విషయం మీద పరిశోధనలు అయితే చేస్తున్నారు, కానీ ఇప్పటికీ కూడా దీనికి సంబంధించిన జవాబు అయితే దొరకలేదు. 7, పికిల్డ్ ఫీటస్. బేసిక్గా మనం ఇప్పటివరకు చాలా రకాల మమ్మీని చూసాం, కానీ ఒక బేబీతో కడుపులో ఉన్న మమ్మీని మనం ఎప్పుడైనా చూసామా? కానీ ఇక్కడ శాస్త్రవేత్తలు గమనించారు. యూనివర్సిటీ ఆఫ్ వార్సాకి చెందిన కొంతమంది రీసెర్చర్లు ఒక మమ్మీ మీద పరిశోధన చేస్తున్న టైంలో దాని యొక్క బెల్లీలో పుట్టకుండా మిగిలిపోయి ఉన్న ఒక బేబీ అయితే కనబడింది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే ఆ ఫీటస్ 2000 సంవత్సరాల పాటు విచ్ఛిన్నం కాకుండా అలాగే ఉంది. దానికి రీజన్ ఏంటంటే ఈమె చనిపోయిన తర్వాత ఈమె శరీరం పూర్తిగా డీకంపోజ్ అయిపోయిన తర్వాత ఈమె శరీరంలో ఎసిడిఫికేషన్ జరిగింది. సో దాని కారణంగా ఆ బేబీ చాలా పర్ఫెక్ట్గా ప్రిజర్వ్ చేయబడింది. సో కడుపులో బేబీతో బయటపడిన మొట్టమొదటి మమ్మీ ఇదే అని చెప్పుకోవాలి. అండ్ ఈమెను మొట్టమొదటిసారిగా 1826 డిసెంబర్లో ఈజిప్ట్లో కనుగొన్నారు. ఆ తర్వాత దీన్ని యూనివర్సిటీ ఆఫ్ వార్సాకి అయితే ఇచ్చేశారు. కాకపోతే దీని మీద పరిశోధనలు చేసేంత వరకు దీని కడుపులో ఒక బేబీ ఉన్నట్టుగా మనకైతే తెలియలేదు. కానీ సిటీ స్కాన్స్, ఎక్స్రేస్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత దీని మీద పరిశోధనలు చేసి ఈ విషయాన్ని అయితే మనకు తెలియజేశారు. సో ఇప్పటికీ కూడా ఈ మమ్మీ గురించి మనకు చాలా తక్కువ విషయం మాత్రమే తెలుసు అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఈమె ఎక్కడి నుంచి వచ్చింది, ఈమె ఎవరు, ఈమెని అక్కడ ఎందుకు సమాధి చేశారనేది అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియట్లేదు. 1800 సంవత్సరాల టైంలో ఈమె బయటపడినప్పటికీ కూడా ఇప్పటికీ ఈమె గురించి మనకి ఏమీ తెలియలేదు. అండ్ ఈమె బయటపడింది కూడా ఏంటంటే ఆ ప్రాంతంలో కొంతమంది ఈ సమాధిని దొంగతనం చేయబోయారు. సో ఆ టైంలో దీని గురించి బయట తెలిసింది తప్ప నార్మల్గా అయితే ఈ సమాధి గురించి మనకు పెద్దగా అయితే ఏమీ తెలియదు. ఈమె 26 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో చనిపోయి ఉండొచ్చు. అండ్ ఈమె యొక్క ప్రెగ్నెన్సీ కూడా చనిపోయే టైంకి ఒక 20 వారాలు దాటేసి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈమె 1st century BCE టైంకి చెందిన మహిళ అయి ఉండొచ్చు. అండ్ అప్పటి కాలానికి చెందిన ఎవరైనా రాయల్ పర్సన్ అయి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. బట్ ఏది నిజమనేది ఎగ్జాక్ట్గా ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. 6, మిస్టీరియస్ గ్రేవ్స్. యూరోప్లో సుమారుగా 1400 సంవత్సరాల క్రితం ప్రజలు ఒక వింతైన ప్రాక్టీస్ని చేసేవాళ్ళు. అదేంటంటే వాళ్ళు గ్రేవ్స్ని మళ్ళీ మళ్ళీ తవ్వేవారు. అండ్ చనిపోయిన వాళ్ళ యొక్క శరీరాన్ని మళ్ళీ బయటకు తీసేవారు. యూరోప్లోని మొత్తం అన్ని సెమెటరీస్లో కూడా మనకి ఇటువంటి తవ్వకాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. మెయిన్గా ట్రాన్స్లివేనియా అనే ప్రాంతంలో మనకి ఇంకా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే అలా సమాధుల్ని తవ్వారు అంటే బేసిక్గా మనకేమనిపిస్తుంది, ఆ సమాధుల్లో ఉన్న విలువైన వస్తువుల కోసం వాటిని తవ్వి ఉండొచ్చని మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. కానీ ఇక్కడ మాత్రం అందుకోసం తవ్వరు. వాళ్ళు కేవలం వాటిని తవ్వి అక్కడ ఉన్న కొన్ని కత్తుల్ని అండ్ అంతేకాకుండా ఆ రాజులకు సంబంధించిన ముఖ్యమైన వస్తువుల్ని మాత్రమే వాళ్ళతో పాటుగా తీసుకుని వెళ్తారు. మిగతా విలువైన వస్తువులన్నింటినీ కూడా అక్కడే వదిలేస్తారు. వాళ్ళు ఏమైనా పొరపాటు పడ్డారా అంటే, ఒక సమాధిలో పొరపాటు పడ్డారంటే మనం అనుకోవచ్చు, కానీ అన్ని సమాధుల్లోని పొరపాటు పడరు కదా. సో వాళ్ళు ఏంటంటే విలువైన వస్తువులను వదిలేసి రాజులకు సంబంధించిన వస్తువులను మాత్రమే పట్టుకుని వెళతారు. కత్తులు, రాజు యొక్క ఉంగరాలు, అది కూడా ఏంటంటే అన్ని ఉంగరాలని తీసుకొని వెళ్లకుండా ఆ రాజుకి చాలా అంటే చాలా గౌరవంగా, చాలా పవిత్రంగా ఉండే ఉంగరాలు ఏవైతే ఉంటాయో వాటిని పట్టుకొని వెళ్తూ ఉంటారు. అలాగే మహిళలు అయితే వాళ్ళ యొక్క చెవిలీలని, వాళ్ళ యొక్క ముక్కు పుడకల్ని మాత్రమే పట్టుకెళ్తారు.
వాళ్ళ మెడలో ఉన్న నగలన్నింటినీ కూడా పూర్తిగా వదిలేశారు. అది బంగారం మరియు సిల్వర్ అయినప్పటికీ కూడా. సో ఏంటంటే వాళ్ళు విలువ లేనివే తీసుకొని వెళ్తున్నారు, విలువైన వదిలేస్తున్నారు. బట్ శాస్త్రవేత్తలు కొంతమంది ఏమంటున్నారంటే వాళ్ళకి అవే విలువైనవి కావచ్చు. ఎందుకు అంటే ఆ రాజు యొక్క ఖడ్గం వంశపారంపర్యంగా వాళ్ళ కుటుంబానికి చెందాల్సి రావచ్చు, లేదంటే రాజు యొక్క ఖడ్గం వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే వాళ్ళకి శక్తులు వస్తాయని వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు. సో అందుకోసం వాటిని దొంగతనం చేస్తూ ఉండొచ్చు. అంతే తప్ప విలువైన వాటిని తీసుకుని వెళ్ళాలనేది వాళ్ళ యొక్క ఉద్దేశం కాకపోయి ఉండొచ్చు అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో సెంటిమెంటల్గా వీటిని తీసుకొని వెళ్తున్నారేమో తప్ప కేవలం దొంగతనం చేయాలన్న ఉద్దేశంతో కాదనైతే వాళ్ళు నమ్ముతూ ఉన్నారు. నెంబర్ 5, పోరిడ్జ్ బీర్. యాక్చువల్గా శాస్త్రవేత్తలు రీసెంట్గా చేసిన ఒక స్టడీలో తెలిసిన విషయం ఏంటంటే ఈజిప్షియన్ ఎలైట్స్ 5800 సంవత్సరాల క్రితమే బియర్ని తాగేవారని తెలిసింది. యాక్చువల్గా ఈ బియర్ ఇప్పటి కాలంలో ఉన్నట్టుగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండేది. శాస్త్రవేత్తలకి సదరన్ ఈజిప్ట్లోని హీరా కోన్పోలిస్ అనే ఒక సిటీ యొక్క దక్షిణ భాగంలో కొన్ని పాటరీస్ అయితే దొరికాయి. ఈ పాటరీస్లో బియర్ బయటపడింది. అయితే ఇప్పుడున్న బియర్లా కాకుండా చాలా థిక్గా ఉండేది, అందుకని దీనికి పోరిడ్జ్ బియర్ అన్న పేరు పెట్టారు. అండ్ అఫ్కోర్స్ ఇది చాలా డిస్గస్టింగ్గా కూడా ఉండేది. అండ్ ఈ బియర్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించిన కొన్ని వెజల్స్ కూడా దొరికాయి. అవి చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి. సో చాలా పెద్ద సంఖ్యలో ఈ బియర్ని ట్రాన్స్పోర్ట్ చేసేవారని అయితే అర్థమవుతోంది. కాకపోతే ఈ బియర్ని ఎవరు పడితే వాళ్ళు తాగడానికి అయితే లేదు, కేవలం కొంతమంది ఎలైట్ మెంబర్స్ మాత్రమే తాగాల్సి ఉంటుంది. బట్ 6000 క్రితమే బియర్ అంటే చాలా అద్భుతమైన విషయం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అది చాలా దారుణంగా ఉంటుంది. దాన్నే సింబల్ ఆఫ్ స్టేటస్ కింద, అథారిటీ కింద గుర్తించి తాగేవాళ్ళు. మొదట్లో దీన్ని వీట్, బార్లీ, గ్రాస్ వీటిని ఉపయోగించి తయారు చేసేవారు. దీంట్లో ఆల్కహాల్ కంటెంట్ చాలా తక్కువగా ఉండేది, చాలా థిక్గా ఉండేది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆల్కహాల్ కంటెంట్ కొంచెం పెంచారు, బట్ థిక్నెస్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంది. ఒకవేళ మీరు ఎవరైనా సరే దాన్ని టేస్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే టేస్ట్ చేస్తారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 4, ద క్యాపుచిన్ క్రిప్ట్. ఈ క్యాపుచిన్ క్రిప్ట్ అనేది చెక్ అనే ఒక ప్రాంతంలో ఉంది. ఇది ప్రపంచంలోని అత్యంత భయంకరమైన బరియల్ సైట్స్లో ఒకటి. అండ్ ఈ ప్రాంతంలో మాంక్స్ని మమ్మిఫైయింగ్ చేసి అండ్ అంతేకాకుండా ఇంటర్డ్ చేసి సుమారుగా 300 సంవత్సరాల పాటు అలా కంటిన్యూస్గా వాళ్ళ శరీరాలకి వేరువేరు రకాల చర్యల్ని చేపట్టి 18వ శతాబ్దంలో వీళ్ళందరినీ కూడా ఈ ప్రాంతంలో వదిలేశారనే చెప్పాలి. ఈ క్రిప్ట్ ఒక చర్చ్ యొక్క కింద భాగంలో ఉంది. మనం దీన్ని చేరుకోవాలి అంటే పూర్తిగా చీకటితో నిండి ఉన్న ఒక అండర్ గ్రౌండ్ మార్గం ద్వారా మనం ప్రయాణించి ఎన్నో ప్యాసేజ్ వేసిన దాటి దీని దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఈ ప్రాంతంలో కొంతమంది మాంక్స్ యొక్క శరీరాలని గోడలకి ఆనించి కూడా ఉంచారు. అండ్ వాళ్ళ యొక్క శరీరాలని కాఫిన్స్లో కానీ లేదంటే మట్టిలో కానీ సమాధి చేయడం వంటిది ఏమీ చేయలేదు, జస్ట్ నేల మీదే వదిలేశారు. వాళ్ళ యొక్క తలలేమో బ్రిక్స్ మీద రెస్ట్ తీసుకుంటూ ఉంటాయి, చేతులేమో వేరే వాళ్ళ దగ్గర వినయంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఒక మహిళ యొక్క మమ్మీ కూడా కనబడింది. ఆమె యొక్క పోజ్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు కొంతమంది ఏమని అభిప్రాయపడ్డారంటే ఆమె బ్రతికి ఉండగానే చంపబడింది, ఆమెకి పెరాలసిస్ వచ్చింది. సో అప్పటి వాళ్ళకి అది ఏంటో అర్థం కాక ఆమెని చనిపోయేంత వరకు అలాగే వదిలేసి ఆమెకి తిండేమి పెట్టకుండా ఉంచారు. సో ఆమె చనిపోయిన తర్వాత ఆమె బాడీని ఈ క్రిప్ట్కి తీసుకొని వచ్చి పెట్టారని అయితే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. అండ్ మమ్మిఫికేషన్ కూడా అంత పర్ఫెక్ట్గా జరగలేదు. సో ఒక పర్పస్తో ఈ మమ్మిఫికేషన్ చేయలేదని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అలాగే సింగిల్ కాఫిన్ని వేరు వేరు రకాల ఫ్యూనరీ రైట్స్ కోసం ఉపయోగించారని కూడా శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. సో డెఫినెట్గా ఈ క్రిప్ట్ అనేది అసలు ఏమాత్రం గాలి చొరబడిన ప్రాంతంలో వీళ్ళ శరీరాలను ముంచినట్టయితే ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి చేసిన ఒక పిచ్చి ప్రయోగం అని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ఈ ప్రాంతంలో 24 మాంక్స్ యొక్క మృతదేహాలు కనిపిస్తూ ఉంటాయి. అండ్ వాళ్ళలో కొంతమందిని అయితే రోప్స్తో కట్టేశారు. అండ్ మరికొంతమందిని అయితే చాలా అంటే చాలా దారుణంగా చిత్రవద చేసినట్టుగా కూడా కనిపిస్తోంది. కాకపోతే అది బ్రతికున్నప్పుడా చనిపోయినప్పుడా అనేది తెలియట్లేదు. నెంబర్ 3, ఏన్షియంట్ పాయిజనింగ్. 5000 క్రితం నాటి బోన్స్ కొన్ని రీసెంట్గా శాస్త్రవేత్తలు దొరికాయి. అండ్ అప్పటి కాలంలోనే పాయిజనింగ్ అనేది జరిగిందని వీటి ద్వారా శాస్త్రవేత్తలు తెలిసింది. ఈ బోన్స్ని శాస్త్రవేత్తలు స్పెయిన్లో కనుగొన్నారు. వీటిలో చాలా పెద్ద మొత్తంలో మెర్క్యూరీ లెవెల్స్ అయితే కనబడ్డాయి. సుమారుగా 370 ఇండివిజువల్స్ యొక్క స్కెలిటల్ రిమైండ్స్ని శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో కనుగొన్నారు. ఇవన్నీ కూడా కాపర్ ఏజ్కి చెందినవి, అంటే 2900 to 2600 BCE మధ్యలో కనబడినవి. వీటిలో చాలా పెద్ద మొత్తంలో మెర్క్యూరీ లెవెల్స్ అయితే కనబడ్డాయి. సో డెఫినెట్గా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సినాబార్తో ఏమైనా కాంటాక్ట్ ఉండి ఉండొచ్చా అని అయితే వాళ్ళు పరిశోధనలు చేస్తున్నారు. సినాబార్ అనేది ఒక మెర్క్యూరీ సల్ఫైడ్ మినరల్. ఇది మనకి థర్మల్ మరియు వాల్కానిక్ రీజన్స్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. సో దీని కారణంగా కూడా వీళ్ళ యొక్క శరీరంలో ఇలా ఏమైనా జరుగుండొచ్చని చూస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఈ సినాబార్ని క్రష్ చేసినప్పుడు ఇది రెడ్ కలర్ పౌడర్గా మారుతూ ఉంటుంది. ఈ రెడ్ పౌడర్ని బేసిక్గా అప్పటి కాలంలో అన్ని రకాలుగానే ఉపయోగించేవారు. ఈ రెడ్ కలర్ పిగ్మెంట్ని కలర్ కింద ఉపయోగించేవారు. అండ్ చాలామంది
దీన్ని ఒక డ్రగ్ రిచువల్లో భాగంగా తినేవాళ్ళు కూడా. సో అలా కూడా మేబీ వీళ్ళందరూ కూడా పాయిజన్కి గురై ఉండొచ్చు అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. బేసిక్గా లెడ్ అనేది మన శరీరానికి చాలా ప్రమాదకరమైందని కొన్ని దశాబ్దాల వరకు మనకి తెలియదు. సో అంతకుముందు వాళ్ళకి ఇవేవి తెలియదు కాబట్టి వాళ్ళు దీన్ని తీసుకోవడం వలన ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది యొక్క శరీరంలో అయితే మెర్క్యూరీ 400 పార్ట్స్ పర్ మిలియన్ ఉంది, అంటే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క లెక్కల ప్రకారం నార్మల్ లెవెల్ ఆఫ్ మెర్క్యూరీ అనేది మహా అయితే 1 or 2 parts per million మాత్రమే ఉండాలి. కానీ వీళ్ళలో 400 ఉందంటే వీళ్ళు మెర్క్యూరీని చాలా పెద్దగా తీసుకొని ఉండొచ్చు. సో ఆ మెర్క్యూరీ పాయిజనింగ్ కారణంగానే చనిపోయి ఉండొచ్చు. అండ్ ఆఖరి రోజులు వాళ్ళు వాళ్ళ జీవితాన్ని చాలా దుర్భరంగా చాలా దారుణంగా గడిపి ఉంటారని కూడా వీళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. అండ్ వాళ్ళకి తెలియదు ఆ రెడ్ పిగ్మెంట్ కారణంగా ఇదంతా కూడా జరిగిందని. నెంబర్ 2, పార్ట్ ఆఫ్ ఎన్ ఏన్షియంట్ స్కల్. సౌత్ ఆఫ్రికాలోని జోహాన్స్బర్గ్లో ఉన్న రైజింగ్ స్టార్ కేవ్లో శాస్త్రవేత్తలకు కొంతమందికి కొన్ని వింతైన స్కల్స్ బయటపడ్డాయి. అండ్ ఈ స్కల్స్లో ఒక చిన్నపిల్లాడి యొక్క స్కల్ ఉంది. ఈ స్కల్ 250,000 సంవత్సరాల క్రితం నాటిది. అండ్ ఆ చైల్డ్ కూడా మామూలు చైల్డ్ లాగా అయితే కనిపించట్లేదు, చూడడానికి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉన్నాడు. మేబీ హోమోనాలిటీ స్పీసెస్కి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. అండ్ వాళ్ళకి కేవలం అతని తలలోని కొంత భాగం అలాగే కొన్ని పళ్ళు మాత్రమే దొరికే వాటిని ఉపయోగించే పరిశోధన చేస్తున్నారు. చనిపోయే టైంకి ఆ అబ్బాయి యొక్క వయసు 4 నుంచి 6 సంవత్సరాలని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ భయంకరమైన విషయం ఏంటి అంటే వాళ్ళకి ఆ ప్రాంతంలో ఒక రిమోట్ ప్యాసేజ్ వంటిది కనపడింది ఆ కేవ్ సిస్టంలో. సో మేబీ ఆ ప్యాసేజ్లోకి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి బయటికి ఎలా రావాలో తెలియక అక్కడే ఇరికిపోయి చనిపోయి ఉండొచ్చు అని అయితే వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ ప్రాంతం పూర్తిగా చీకటిగా ఉంటుంది, అలాగే మట్టితోని రాక్స్తోని నిండిపోయి ఉంటుంది కాబట్టి బయటికి రావడం సాధ్యపడదు కాబట్టి అక్కడ ఇరుక్కుపోయి ఉండొచ్చు. మధ్యలో ఏమైనా కొండ చర్యలు వంటివి ఏమైనా విరిగిపడడం వల్ల ఆ అబ్బాయి చనిపోయి ఉండొచ్చు. అతని బాడీ మొత్తం క్రష్ అయిపోయి స్కల్లో కొంత భాగం అలాగే పళ్ళు కొంత భాగం వేరొక చోటకి పడిపోయి అవి మాత్రమే ఇప్పుడు శాస్త్రవేత్తలకు దొరికి ఉండొచ్చు అని అయితే కొంతమంది అభిప్రాయపడుతున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే పూర్తిగా తెలియట్లేదు. కాకపోతే శాస్త్రవేత్తలకి ఒక విషయం అయితే అర్థమైంది, అదేంటంటే ఆ వ్యక్తి చాలా రేర్ ప్రిమిటివ్ స్పీసెస్కి చెందిన వ్యక్తి అని. కాకపోతే ఆ వ్యక్తి ఆఫ్రికాలోనే నివసించాడా లేదంటే వేరే ప్రాంతంలో నివసించిన వ్యక్తి అనేది మాత్రం ఎవరికీ అర్థం కావట్లా. అండ్ వాళ్ళు ఎప్పుడు అంతరించిపోయారు, వాళ్ళు ఎన్నాళ్ళ పాటు బ్రతికారు, అలాగే వాళ్ళు ఎంతమంది ఉండేవారు ఇలాంటివి ఏవి కూడా శాస్త్రవేత్తలకు అర్థం కావట్లేదు. అండ్ మన పురాతన కాలం నాటి యాన్సెస్టర్స్ ఆఫ్రికాలో 3 మిలియన్ ఇయర్స్ నుంచి 10,000 ఇయర్స్ వరకు బ్రతికారు. సో మేబీ ఆ టైంలో ఎవరైనా ఒక అబ్బాయి ఇక్కడ చనిపోయి ఉండొచ్చు అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. బట్ వేరు వేరు రకాల జాతుల మధ్య కనెక్షన్ ఎలా ఏర్పడిందని తెలుసుకోవడానికి మేబీ ఈ అబ్బాయి యొక్క శరీరం యొక్క ఫ్రాగ్మెంట్స్ ఏమైనా ఉపయోగపడచ్చు అయితే వాళ్ళు నమ్ముతున్నారు. నెంబర్ 1, చైనీస్ మమ్మీస్. నార్త్ వెస్ట్ చైనాలో కొంతమంది రీసెర్చర్లు కొన్ని మమ్మిఫైడ్ కార్ప్స్ని బోట్స్లో కనుగొన్నారు. అయితే ఈ బోట్స్ని ఓషన్ మధ్యలో కనుగొంటే అంత ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. కానీ వీటిని కనుగొన్నది ఎక్కడంటే పూర్తిగా అసలు జనసంచారమే లేని ఒక ఎడారి మధ్యలో కనుగొన్నారు. ఈ ప్రాంతంలో బరియల్స్ మొదలైంది సుమారుగా 2000 BCE టైంలో. అండ్ అది చైనాలోని సింగ్జియాంగ్ ఉగియార్ ఆటోనోమస్ రీజన్లో జరిగింది. అండ్ ఈ ప్రాంతంలో బరియల్స్ అనేవి 4100 నుంచి 3700 సంవత్సరాల క్రితం వరకు జరిగి ఉండొచ్చు అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. వీటిని శాస్త్రవేత్తలు కేవలం 20వ శతాబ్దం యొక్క మొదట్లో మాత్రమే కనుగొన్నారు. సుమారుగా 13 కార్ప్సెస్ దొరికే వాళ్ళకి వాటన్నిటిని కూడా శాస్త్రవేత్తలు టారి మమ్మీస్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సమాధి చేయబడింది ఒక డ్రై డెజర్ట్లో కాబట్టి. అండ్ వాళ్ళందరూ కూడా మమ్మిఫైయింగ్ చేయబడ్డారు, కాకపోతే ప్రకృతి చేసేసింది వాళ్ళకి మమ్మిఫికేషన్, అంతే తప్ప ఎవరో మనుషులు కావాలని చేసింది అయితే కాదు. బట్ ఇప్పటికీ కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే శాస్త్రవేత్తలు వాళ్ళని కనుగొనే టైంకి వాళ్ళ యొక్క క్లోతింగ్ కావచ్చు, వాళ్ళ యొక్క హెయిర్ కావచ్చు ఇప్పటికీ కూడా పాడవకుండా అలాగే కనిపిస్తున్నాయి. అండ్ వాళ్ళ యొక్క గత చరిత్ర గురించి మనకి చాలా క్లియర్గా తెలియజేస్తున్నాయి. సో ఈ శవాలు ఎవరివి, అసలు వీళ్ళంతా కూడా ఎవరు, వీళ్ళని ఎవరు తీసుకొని వచ్చి ఇక్కడ సమాధి చేశారు, ఎందుకని సముద్రంలో కాకుండా ఈ ప్రాంతంలో సమాధి చేశారు బోట్లలో పెట్టి అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదు. సో శాస్త్రవేత్తలు అయితే ఇంకా వీటి గురించి పరిశోధనలు చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ బోట్స్ మీద కొన్ని మార్కింగ్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి, బహుశా వాటిని చూసి ఇవి వైకింగ్స్ కాలానికి చెందినవి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. బట్ ఇది కూడా నిజమా కాదా అనేది ఎగ్జాక్ట్గా ఎవరికి కూడా పూర్తిగా తెలియట్లేదు. 10,000 సంవత్సరాల క్రితం చైనాలో ఒక గ్రూప్ బాగా ఎక్కువగా స్ప్రెడ్ అయింది, ఆ గ్రూపే మేబీ వీళ్ళందరినీ కూడా ఈ ప్రాంతంలో సమాధి చేసి ఉండొచ్చు అని అయితే శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.
సో దర్శన గారు చూశారు కదా, ఇవి రీసెంట్గా బయటపడిన 10 భయంకరమైన ఆర్కియాలజికల్ డిస్కవరీస్. వీటిలో మీకు ఏది చాలా క్రీపియస్ట్గా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు నేరుగా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. లేదా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి జబర్దస్త్ మైత్రం సెర్చ్ చేసుకోవడం మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి నన్ను వీడియో చేయమని అడగాలనుకున్నా కూడా నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో నాకు మెసేజ్ చేయొచ్చు, నా దాని గురించి వీడియో చేయడం ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా, ట్రేడింగ్ చేస్తూ మనీ సంపాదించాలనుకుంటున్నారా, అయితే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ అనేది అవసరం. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, అయితే వాటిలో ఏంజిల్ వన్ అనేది ఇండియాలోనే ది బెస్ట్ కంపెనీ. ఒకప్పుడు ఏంజిల్ బ్రోకింగ్గా ఉన్న ఈ సంస్థ ఇప్పుడు ఏంజిల్ వన్గా మారింది. ఈ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మీరు మనీ ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, అవి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మనీని ఛార్జ్ చేస్తాయి, కానీ ఏంజిల్ బ్రోకింగ్లో డీమాట్ అకౌంట్ని మనం ఫ్రీగా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఒకటి మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ యొక్క లింక్ అయితే ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డీమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకొని స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఒకవేళ మీకు స్టాక్ మార్కెట్కి సంబంధించి కంప్లీట్ నాలెడ్జ్ లేకపోయినట్టయితే ఫస్ట్ డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని కంప్లీట్గా నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాతే పూర్తి స్థాయిలో ట్రేడింగ్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.